ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తనలోని మానవత్వం చాటుకున్నారు. వాస్తవానికి ఒక సీఎం ఏదైనా ఒక పెళ్లికి హాజరవ్వడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందస్తుగా అక్కడంతా సెక్యూరిటీ అరేంజ్ చేయాలి, అంతా చెక్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ వ్యక్తి ఏం కాదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ తన దగ్గర పనిచేసే సీఎంఓ ఆఫీస్లో, సీఎం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక సబార్డినేట్ పెళ్లికి వెళ్ళడం, అది కూడా సతీ సమేతంగా వెళ్ళడం, వధూవరులను ఆశీర్వదించి రావడం నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఒక వైరల్గా మారింది ఈ అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సింపుల్గా ఉంటారో, ఎంత సాదాసీదాగా ఉంటారో, ప్రతి ఒక్కరికి ఎంత గౌరవం ఇస్తారో అనేది మరొకసారి రుజువైంది అని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఆఫీస్లో పనిచేసే సబార్డినేట్గా పనిచేస్తున్న రవి ప్రసాద్ అనే ఒక ఎంప్లాయీకి సంబంధించిన వివాహానికి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు, దంపతుల్ని ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఈ పెళ్లికి డీజీపీ గౌతమ్ సవాంగ్, అలాగే కొంతమంది మంత్రులు కూడా హాజరవడం జరిగింది. నిజంగా ఆ పెళ్లికి సీఎం గారు రావడం అనేది కళ్యాణ మండపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, తాడేపల్లిలో జరిగింది ఇది, ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి హాజరవడం అంటే నిజంగా ఎంత మానవత్వంతో ఆయన ఉన్నారు అనేది. ఎందుకంటే 24 గంటలు ఎప్పుడు బిజీ షెడ్యూల్లో గడిపే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లికి హాజరయ్యే తీరిక చేసుకొని రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక పక్క మీటింగ్స్ జరుగుతున్నాయి, క్యాబినెట్ మీటింగ్స్, క్యాంప్ కార్యాలయంలో మీటింగ్లు, ఒక పక్క పార్టీకి సంబంధించిన సమావేశాలు, ఇవన్నీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తీరిక చేసుకొని పెళ్లికి హాజరైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు నిజంగా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే క్యాంపు కార్యాలయంలో సబార్డినేట్గా పనిచేస్తున్న వ్యక్తి పెళ్లికి హాజరవడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత పెద్ద మనసు అనే ఒక ప్రశంసలు అయితే అందుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.